హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మీరా ఇండియా యూట్యూబ్ ఛానల్. నేను మీ హేమంత్. ఏం లేదు, ఇంట్లో అందరూ ఖాళీ కూర్చున్నారు కరోనా వల్ల. నేను మీకు ఇప్పుడు చిన్న ప్రయోగం చేస్తున్నాను, అది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో. నేను మీకు సవాల్ విసుతాను, అంటే ఆ ప్రయోగం సక్సెస్ అయిద్దో లేదో మీరు చూసి చేసి నాకు కమెంట్ చేయండి. నేను ప్రయోగం చేయడానికి కావాల్సిన పదార్థాలు అలా వస్తువులు చూస్తున్నారు కదా. ఒక ప్లేటు, ఒక కాయిను, ఒక క్యాండిల్, అలాగే ఒక మ్యాక్స్ బాక్స్, ఒక గాజు సంబంధించి బౌల్ ఆర్ ఇలాంటిది ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రయోగం ఏంటంటే, ఇందులో కాయిన్ వేసాను కదా ఫ్రెండ్స్, ఇందులో కొన్ని నీళ్ళు పోసాను. ఇక్కడ కాయిన్ వేసాను కదా ఫ్రెండ్స్, ఇది నీళ్ళల్లో ఉంది. ఇక్కడ ప్రయోగం ఏంటంటే చాలా సింపుల్, ఈ నీళ్లు లేకుండా మనం కాయిన్ తీయాలి. అది ఎలాగో ఈ ప్రయోగం ద్వారా చూపిస్తాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయవచ్చు. చాలా సింపుల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు మ్యాచ్ బాక్స్తో కొవ్వొత్తి వెలిగించాలి. అది బాగా పైకి వెలిగేదాకా ఉంచాలి. ఒకవేళ ఆరిపోతుందంటే ఇలా చేతులు పెట్టుకొని. ఈ ప్రయోగం వల్ల మీకు వచ్చిన సైన్స్ అనేది తెలిసింది. ఒక 10 or 20 seconds. ఈ నీళ్ళు మీరు ఎక్కువ పోయాల్సిన పని లేదు, జస్ట్ కొంచెం పోసుకుంటే చాలు. అండ్ ఈ కాయిన్ లైట్గా మునిగే వరకు ఈ కొవ్వొత్తి బాగా కొంచెం ఒక 20 seconds అలా వెలిగేదాకా ఉంచుకోవాలి. ఇలా కొంచెం వెలిగినాక జస్ట్ మనం ఇలా ఇందాక చెప్పిన గాజు సంబంధించి బౌల్ తీసుకోవాలి. ఈ గాజు బౌల్ని ఏం చేయాలంటే ఇలా రివర్స్లో కొవ్వొత్తి మీద ఇలా పొడవ మిడిల్లో పెట్టాలన్నమాట, కరెక్ట్గా జూమ్ చేయి దగ్గర చూడండి ఫ్రెండ్స్. కొవ్వొత్తి చూశారు కదా, చూశారు కదా. ఇప్పుడు మీ వైపు నేను క్లియర్గా తిప్పుతాను. చూశారు కదా, ఇందాక నీళ్ళు అనేది కాయిన్ మీద ఉన్నాయి. ఇదిగో ఇక్కడ వేలు పెట్టాను కదా, మీరు చూస్తే ఇక్కడ కాయిన్ ఉంది, దాని చుట్టూ ఇందాక నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇదిగోండి, నేను వేలు పెట్టి చూపిస్తున్నాను మీకు. బౌల్లోకి నీళ్ళు వెళ్ళిపోవడం అనేది మీకు కనబడుతుంది. మీరు కొంచెం పైకి చూస్తే క్యాండిల్ అనేది ఆరిపోయింది. ఇక్కడ కాయిన్ దగ్గర నీళ్ళు అనేవి లేవు. ఇప్పుడు మనం ఈ కాయిన్ని నీళ్లు లేకుండా తీయవచ్చు అన్నాం కదా, చూసారా నీళ్ళు అనేది లేకుండా కాయిన్ని తీశాను. ఇప్పుడు మీరు కొవ్వొత్తి ఆరిపోయింది అన్నాం కదా, అందుకు గల కారణం చెప్తాను. కొవ్వొత్తి ఆరిపోయిందన్న అందుకు గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనం కొవ్వొత్తి వెలిగించినప్పుడు అది వేడి అనేది ఎక్కుతుంది. ఈ బౌల్ పెట్టినప్పుడు ఆ వేడి అనేది ఆ బౌల్ లోపలే ఉంటుంది, అది ఆవిరిగా మరి నీటిని పీల్చుకుంటుంది అన్నమాట. ఆ పీల్చుకున్నప్పుడు మన ఆ ప్లేట్లో ఉన్న నీళ్ళు అనేది ఆ బౌల్లోకి వెళ్ళిపోతున్నాయి. దాంతో ఈ కాయిన్ చుట్టూ నీళ్ళు అనేది మీకు కనబడదు. చూసారు కదా, ఇంతే చాలా సింపుల్ ప్రయోగం. ఈ ప్రయోగం చేసేటప్పుడు మీరు ఇలా బౌల్ పెట్టేటప్పుడు చూసారు కదా, బౌల్ తీయగానే నీళ్ళు అనేవి బయటకు వస్తాయి. మీరు ఇలా బౌల్ పెట్టేటప్పుడు ఫ్రెండ్స్ ఈ కొవ్వొత్తి ఆరిపోకుండా చూసుకోండి అంతే. ఒకవేళ ఆరిపోతే ఏం లేదు, మళ్ళీ బౌల్ తీసి కొవ్వొత్తి వెలిగించాక మళ్ళీ సింపుల్గా మీరు బౌల్ నిదానంగా పెట్టుకోండి. జస్ట్ మీకు 10 seconds మీకు నీళ్ళు అనేది లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం కాయిన్ అనేది తీసేయచ్చు అన్నమాట.
ఇదే ప్రయోగం చూశారు కదా, ఇఫ్ ఐ క్యాండిల్ విత్ బౌల్ అండ్ కాయిన్. మీ చిన్న ప్రయోగం చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ మనం చేస్తే 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఇదే ప్రయోగం, దీన్ని మీ వచ్చిన సవాల్గా నేను మీకు ఇస్తున్నాను. మీరు తీసి సక్సెస్ అయితే అది వీడియో తీసి నాకు కమెంట్ చేయండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్ మేరా ఇండియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.